ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు కింద గుంటూరు బాపట్ల జిల్లాల పరిధిలో 5.70 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. వీటికి సాగునీరు అందించే కాలువలు, పొలాల నుంచి మురుగునీరు వెళ్లే డ్రైన్లు కనీస నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. 2-3 అడుగుల మేర పెరిగిపోయిన పూడిక, పిచ్చి మొక్కలు పెరిగి కాలువలు కనిపించకుండా పోయిన పరిస్థితి. దీంతో భారీ వర్షాలు వచ్చినా, కృష్ణానదికి వరద పోటెత్తినా నీరు పొలాలపైకి ప్రవహిస్తోంది. ముఖ్యంగా వరి పంట ఆఖరు దశలో తుపాన్లు వస్తే డెల్టా భూముల్లో నీరు సకాలంలో వెళ్లకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మురుగు కాలువల్లో పూడిక, పిచ్చి మొక్కలు తొలగించి నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగించాలి. కానీ 4 ఏళ్ల నుంచి సాగు, మురుగునీటి కాలువల్లో ఎలాంటి పనులు గాని మరమ్మతులు గాని చేయలేదు. కృష్ణా పశ్చిమ డెల్టాలో కీలకమైన కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ వివిధ కారణాలతో ఆగిపోయింది. 410 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో 30 కోట్ల పనులు కూడా పూర్తి కాకుండానే సాంకేతిక కారణాలతో ఆపేశారు. అప్పటి నుంచి కొమ్మమూరు కాలువ నిర్వహణ చేపట్టకపోవడంతో కాలువ కట్టలు బలహీనంగా తయారయ్యాయి. గుంటూరు వాహినిలోని తూటుకాడ పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. కాలువ మీద గత 4 సంవత్సరాల నుంచి పాలకుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులకు నోచుకోలేదు. వర్షాకాలం అయితేనేమో పైనుంచి వరద నీరు అట్లా వచ్చి కాలువ కట్టలు కోతకు గురి అవుతున్నాయి. అరకట్టలు చూస్తేనేమో చాలా బలహీనంగా ఉన్నాయి. వరి మునిగిపోవడం జరిగింది. ఓదులు గత సంవత్సరం అయితే ఓదులు కూడా ఈ ముంపు నివారణకి దీనివల్ల ముంపు అయ్యి ఓదులు కూడా తేలేయండి. ఈ కాలం వెంబడి మాత్రం కొన్ని వేల ఎకరాలు బోర్ ద్వారా కరెంటు విద్యుత్ మోటార్ల ద్వారా సాగు చేసుకుంటున్నారండి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మాకు ఈ కాలం మరమ్మతులు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఆగిపోయి ఇది అందులో బాగా నిలబడిపోతుంది సెప్టిక్. దానివల్ల మనకు పొలకపోక పొలం మునిగిపోతుంది. మన మొక్కజొన్నకు కూడా అదే పరిస్థితి. 4 ఎకరాలు మునిగిపోయింది. ఎకరానికి వచ్చి 25,000 దాకా నష్టం వచ్చింది. ఈ వ్యవసాయం మానేద్దాం అనుకుంటున్నాం. నీళ్లు పొలక బాగటం లేక ఈ పొలక శుభ్రంగా తీపిచ్చి కాలువలు, పొలక కాలువలు కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది. డెల్టాలో సాగునీరు అందించే కాలువలు ఎంత కీలకమో మురుగునీటి కాలువలు అంతే ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ప్రతి ఏటా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరమ్మతులకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. అయితే ప్రస్తుతం నిధుల సమస్య తీవ్రంగా ఉంది. చివరగా 2019-20 సంవత్సరంలో కాలువలు, డ్రైన్ల మరమ్మతులు చేపట్టారు. అయితే పనులు చేసిన గుత్తేదారులలో చాలా మందికి ఇప్పటికీ బిల్లులు రాలేదు. 20 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. బిల్లుల కోసం గుత్తేదారులు న్యాయస్థానాలకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో కొందరికి చెల్లింపులు చేశారు, మరికొందరికి అలాగే ఉండిపోయాయి. పనులు చేపట్టడానికి గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతిపాడు నియోజకవర్గంలో అయితే చాలా చోట్ల రైతులే ముందుకు వచ్చి కాలువలు, డ్రైన్లు బాగు చేసుకున్నారు. డ్రైనేజీలు బూడిపోయినాయి. మా 2018 దాకా మేము చేశాం. ఆ చేసిన బిల్లులు కూడా రాలా. సరే పూడిపోయి పొలాలు కూడా నాట్లు పడతల్లా. రెడ్డిపాలెం పొలివేరలో 350 ఎకరం పొలం పాడుబడిపోయి ఉంది. నాకు 35 లక్షలు రావాలా. 318 నీటి సంఘం పరిధిలో. అటు ఇంకా కొలిమెల రోడ్డుకి వెళ్ళిపోతే, కొలిమెల పోయే డ్రైనేజీ లాగులకు వెళ్ళిపోతే అసలు 60 చెట్లు కాలువలో పడిపోయినాయి. తీసేది లేదు. మడిచి దిగి కాలువ కట్ట మీద పోవటానికి కూడా లేదు. ఇవాళ పరిస్థితులు అట్లున్నాయి. మనం చెప్పిన ఆయన అనగా ఆయన మన మాట వినేవాడు కాదుగా. అదేమన్నంటే పోలీసుల చేత కేసులు పెట్టిటో, లేకపోతే ఎవడో మాట్లాడినోడు అంటో ఈ పరిస్థితి ఇబ్బంది చేస్తే ఎట్టుంటుందండి? ఇది పాకిస్తానా లేకపోతే ఇదేమన్నా ఇండియా? కోర్టులో కూడా వేసాను నేను. హైకోర్టులో వేసినా కూడా డబ్బులు రావట్లా. కక్ష సాధింపులు కానీ ఆయన చేసిన వాళ్ళ బిల్లులు ఇవ్వాలి కదా. బుడంపాడు కాడి నుంచి వస్తుంది ఈ ఈ బ్రాంచి అనేది. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల రైతులమే తలా ఇంతని ఎకరానికి సందా అని చెప్పేసి సందాలు వేసుకొని క్రేన్లు తీసుకొని వస్తున్నాము. తీసుకున్నప్పుడు ఆ కష్టం మీద ఒక 4 రోజులు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాచి బట్టి బూడిపోతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పత్తిపాడు ఎమ్మెల్యే ఉంది, ఇటు పొన్నూరు ఎమ్మెల్యే ఉంది, ఇటు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అసలుకి పెద్దోళ్ళు ఏదో చూసిపోవటమే కానీ పట్టించుకునేవాళ్ళు మాత్రం లేరు. 4 ఏళ్ళకి అవసరం కాబట్టి మేము సందాలు వేసుకొని, మేము ఎకరానికి ఇంత వేసుకొని, ఈ 300 ఎకరం వాళ్ళమే వేసుకొని తీపియటమే కానీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పట్టించుకొని మాత్రం తీటిల్లా. ఆ లస్కర్కి కూడా డబ్బులు మేము ఇస్తే వదులుతాడు. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కాలువల మరమ్మతులు, డ్రైన్ల నిర్వహణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, మరికొన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.